ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇయర్ నుండి సిపిసి ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కదా సో మీలో కూడా చాలామందికి అసలు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో అండ్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అని డౌట్స్ ఉండొచ్చు సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో డోంట్ మిస్ ఇట్ గైస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై సెల్ఫ్ బిందు లవణ్య ఐఎమ్ ద కోట్రెన్ఫర్ డబ్ల్యూఎంసి అకాడమీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ టైం అనేది ఇలా డిస్ప్లే అవుతుంది అండ్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఇన్ఫో అనేది ఇలా డిస్ప్లే అవుతుంది మీరు అన్ఆన్సర్డ్ ఎన్ని క్వశ్చన్స్ పెట్టారు అండ్ కంప్లీట్ అయిన క్వశ్చన్స్ ఎన్ని అండ్ మీకు డౌట్ వచ్చి ఫ్లాగ్ ఇచ్చి ఉంటారు కదా సో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ ఇన్ఫో కూడా ఇక్కడ మీకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మీకు ఒక క్యాలిక్యులేటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్ ఎగ్జామ్లో మీకు ఈఎన్ఎం రిలేటెడ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది సో మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా కీ పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాలి అనిపిస్తే కనుక వాళ్ళ కొన్ని నోట్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఓపెన్ నోట్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసుకొని మీకు ఏదైతే కీ పాయింట్ అనిపిస్తుందో ఆ కీ పాయింట్ని ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టేక్ ఏ బ్రేక్ మీరు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి అండ్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో మీకు టైం అనేది రన్ అవుతూనే ఉంటుంది బ్రేక్ తీసుకుంటే కనుక టైం పాజ్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ వన్స్ మీరు బ్రేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రెజ్యూమ్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదా సో మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా ఏదైతే క్వశ్చన్ ట్యాబ్ ఓపెన్ చేసి ఉన్నారో ఆ క్వశ్చన్లోకి వచ్చేస్తారనమాట అండ్ అలానే మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు లేదు బట్ మెయిన్ ఎగ్జామ్లో మీకు ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి అన్నమాట ఆ త్రీ డాట్స్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రీన్ అనేది స్ప్లిట్ అవుతుంది సో ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే మీకు రైట్ సైడ్ అన్నీ కూడా కేటగిరీ గా క్వశ్చన్స్ అనేవి విజిబుల్ అవుతాయి అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అనేవి విజిబుల్ అవుతాయి అన్నమాట సో క్యాటగిరీ వైజ్గా క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయని చెప్పాను కదా దానివలన మీరు ఏ కేటగిరీ క్వశ్చన్ అయితే అటెండ్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ క్వశ్చన్కి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు అనమాట అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే కలర్ ఐడెంటిఫికేషన్ గైస్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దగ్గర ఒక బాక్స్ అనేది మెన్షన్ చేసి ఉంటారు మీరు ఏదైతే కంప్లీట్ చేసి ఉన్న క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ దగ్గర ఉన్న బాక్స్ అనేది గ్రే కలర్లో ఫిల్ అయి ఉంటుంది అండ్ మీరు కరెంట్గా ఏదైతే క్వశ్చన్ మీద వర్క్అప్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ అనేది బ్లాక్ కలర్లో హైలైట్ అయి ఉంటుంది అండ్ మీకు డౌట్స్ ఉన్న క్వశ్చన్కి ఫ్లాగ్ ఇచ్చి ఉంటారు కదా సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో డిస్ప్లే అవుతాయి అనమాట సో ఈ కలర్ ఐడెంటిఫికేషన్ని బట్టి కూడా మీరు ఏ క్వశ్చన్ రాయలేదు ఏ క్వశ్చన్కి మీరు డౌట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నారు అండ్ ఏ క్వశ్చన్ కరెంట్గా వర్కప్ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కలర్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే నెంబరింగ్ సీక్వెన్స్ గైస్ ఎందుకంటే మీరు వన్స్ స్క్రీన్ అనేది స్ప్లిట్ చేసుకుంటారు కదా స్క్రీన్ స్ప్లిట్ అవ్వగానే ఏ క్యాటగిరీకి ఆ క్యాటగిరీకి ఇలా క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫిజియాలజీ వన్ టు సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సెకండ్ కేటగిరీ వచ్చి మెడిసినల్ టెక్నాలజీ అగైన్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ నెంబర్ వన్ మీకు క్వశ్చన్ నెంబర్ కంటిన్యూటీ అనేది ఉండదు సో కొంతమంది వన్ అవర్లో ట్వంటీ క్వశ్చన్స్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్లో థర్టీ క్వశ్చన్స్ రాయాలి అలా పెట్టుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరికీ ఇది కొంచెం మైనస్ అవుతుంది సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అండ్ ఎలాని మీకు స్క్రీన్ టాప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్ మెయిన్ ఎగ్జామ్లో బట్ ఏ ఆప్షన్ మీద కూడా మీరు క్లిక్ చేయకండి అలా క్లిక్ చేస్తే కనుక మీరు ఆటోమేటిక్గా మీరున్న ఎగ్జామ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు అండ్ అలానే మీరు ఏదైతే కరెంట్గా క్వశ్చన్ రాస్తున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూస్ చేసుకోకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు అంటే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది సో మీకు ఏదైనా క్వశ్చన్ తెలియకపోతే కనుక ఏదో ఒక ర్యాండమ్ ఆన్సర్ అయినా సరే చూస్ చేసుకొని మీరు ఆ క్వశ్చన్కి ఫ్లాగ్ ఇచ్చేసుకోండి అండ్ ఫైనల్గా మీరు ఏదైతే ఫ్లాగ్ పెట్టుకున్నారో అది లాస్ట్లో ఒకసారి రీచెక్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీకు ప్రాబ్లమ్ అవదనమాట మీరు జస్ట్ తెలియదు కదా అని చెప్పేసి దీనిలా బ్లాంక్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే స్క్రీన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది సో స్క్రీన్ ఎగ్జిట్ అయిపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు గాయస్ మీరు హ్యాండ్ రైస్ చేస్తే కనుక అక్కడ ఎవరైతే ప్రోక్టర్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి రీలాగిన్ చేసి ఇస్తారు బట్ కాకపోతే మీకు టైం అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతూ ఉంటుంది త్రూ దట్ మీకు టైం వేస్ట్ అయిపోతుంది సో అందుకని మీరు టాప్లో ఉన్న ఏ ఆప్షన్స్ మీద కూడా క్లిక్ చేయకండి అలానే మీకు తెలియని క్వశ్చన్ వస్తే కనుక ఏ ఆన్సర్ కూడా చూస్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకండి అండ్ వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ ఎగ్జామ్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసేసుకుంటే మీకు మళ్ళీ ఒక పాపప్ అడుగుతుంది అనమాట ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ ఎగ్జామ్ అని చెప్పేసి సో ఆ పాపప్ మీద ఓకే చేసుకొని మళ్ళీ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆర్ ఎల్స్ మీకు ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది గైస్ సో నా సజెషన్ అయితే కనుక మీరు ఫోర్ అవర్స్ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి గైస్ ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫో అబౌట్ సిపిసి ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సీయో అన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్